కష్టపడి కొట్లాడి సత్తమో బతుకుతామో తెలియని పరిస్థితులలో ప్రజల కోసం ఆలోచించినోనికేమో ప్రజల మీద ప్రేమ ఉండదట. ఆట చూసినట్టు పక్కకుండి వెకిలి నవ్వులు నవ్వుకుంటా వేరేటో శత్రువుకు సపోర్ట్ చేసిన నా కొడుకులంతా ఇలా రోడ్లెక్కి తెలంగాణ ప్రజల గురించి ప్రేమగా మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారో నాకైతే ఓసారి ఆశ్చర్యమే అవుతుంది. ఇట్లా భూములు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. మన భూములు, మన సంపద, మన ఆదాయం, మన వ్యవసాయం, వ్యవసాయంలో పంట పంట వచ్చే శాతం అన్ని పెరిగినాయి. ఎదిగి పెరిగినాయి, ఎరువులు సక్రమంగా వచ్చినాయి, దొంగ విత్తనాలు అమ్ముడు బంద్ అయినాయి, పీడి అక్కిపెట్టి లోపల వారేసిరు కాబట్టి పెరిగినాయి. తర్వాత కొనుడు మంచి కొంటున్నారు, ప్రొక్యూర్మెంట్ ఇంతకుముందు లేదు, ఇట్లా చెప్పులు పెట్టుకొని లైన్లలో నిలబడు లేదు, కొనుడు మంచి కొంటున్నారు. కొన్న పైసలు బ్యాంకులు బరాబరి ఇంటికి చేరుతా ఉన్నాయి, 4 రూపాయలు ఇవాళ మన చేతిలో కనబడతా ఉన్నాయి. ఈ పరిస్థితి వేరే దగ్గర ఎందుకు లేదు అంటే వాడేం చెప్తాడు, బీజేపీ వాడు ఏం చెప్తాడు? ఇంతకుముందు సుమన్ భాయ్ బీజేపీకి బండి సంజయ్ అనేటి ఆయనకు చాలా ప్రశ్నలు వేసిండు, ఆయన ఏం సమాధానం చెప్తాడు? అన్నా ఇవాళ ఏం వారమన్నా చెప్తలేరు, అన్నా రేపేం వారమన్నా, అన్నా ఎల్లుండి ఏం వారమన్నా, అన్నా ఆ తర్వాత ఏం వారమన్నా, అన్నా ఆ తర్వాత ఏం వారమన్నా, అంతా ఆ తర్వాత ఏం వారమన్నా, అన్నా ఆ తర్వాత ఏం వారమన్నా, అన్నా నిన్నేం పండుగ అన్నా చెప్తలేరేమే. ఇదే ఇక వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు చెప్పిన సమాన ఇది ఇట్లే పోతూనే ఉంటుంది. ఇక మీకు ఇంకేం కావాలి? మీకు వారాలు తెలుసు, పండుగలు తెలుసు, మీకు గంగ, ఇంకా మీకు ఏం కావాలి? మీకు ఇవి చెప్పుర్రి, ఇక మీకు వారాలు చెప్పుర్రి, ఇక బతుకుర్రి, ఇది మీకు ఇంకేందే. ఇక మీకు సోమవారం మంగళవారం తెలిసింది, పండుగలు తెలిసినాయి, ఇక మీ మీ బతుకులకు ఇక గిట్టకానే ఎక్కువ కావన్నా. మీకు నీళ్ళు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు, మీకు బతుకు తెరువు సాధువు గంగ గోదావరి మీకు ఎందుకే? ప్రజలు ఆడేం దేవుడు ఉన్నాడు, ఈడేం పూజ అయింది, ఇటు బొట్టు పెట్టిండా పెట్టలేదా, ఇటు గుండు తీసుకున్నాడా, జుట్టు పెంచుకున్నాడా, ఇవిటి గురించి ఆలోచన పడా, ఏం కూర అనుకున్నాడు, మటన్ అనుకున్నాడా, కూరగాయలు అనుకున్నాడా? దీని మీద చర్చ పెడితే కడుపు నిండుతుంది, కానీ ఓ కాళేశ్వరం నీళ్లు తెచ్చుడు, భూములు పంటలు ఉద్యోగాలు ఇచ్చుడు, బళ్ళు పెట్టుడు, గురుకులాలు పెట్టుడు, ఇవి చెప్తే ఏమనుకానే కడుపులకు వచ్చేదా కాలుకి వచ్చేదా? మనం ఇవి చెప్పాలి, ఇవి చెప్పి ఇక మస్తు సంబరపడే ఏమనుకుంటారా నారేమన్ బట్టలు మొత్తం చింపుకోవాలి, జెండాలు పెట్టుకోవాలి, డీజే పెట్టాలి, ఎగరాలి, పిచ్చి పిచ్చి ఎండికలు ఉన్న గట్టాలు కింద కింద పెద్దగా వేయించాలి, మన కౌరం భీముని మాట్లాడద్దు, ఎక్కడో ఉన్న శివాజీ గురించి మాట్లాడాలి, ఇదంతా మస్తు తెలివి అనుకోవాలి. మళ్ళీ మనమే దేశభక్తి కూడా అనుకోవాలి, అనుకోకపోతే మళ్ళీ మీద దేశద్రోహులు అంటారు సుమి. ఇట్లా కూడా మీకు సాటిస్ఫై అయితే లేదా? ఇట్లా కూడా కాకపోతే బాబర్ అక్బర్ తర్వాత ముస్లిం హిందూ పాకిస్తాన్ ఇంకెక్కువ మాట్లాడితే చైనా ఇంకెక్కువ మాట్లాడినారు అనుకో, బైంసా నిజామాబాద్ కరీంనగర్ ఇవే. ఇంకో ఘోరమైనటువంటి విషయం సారు, ఈ మధ్య కేసీఆర్ సార్ మీ స్పీచ్లు ఆయన మాటలు మామూలు వినద్దు మీరు. ఆయన ఈ మధ్య కొత్తగా 2-3 విషయాలు ఆయన స్పీచ్లలో చెప్తాను. ఆయన ఏమంటాడంటే హుద్రాబాద్ ఎలక్షన్ అని చెప్తాను, భూముల ధరలు ఎంత పెరిగినాయి, ఒక్కొక్కటి రోడ్ సైడ్ అయితే 1 కోటి రూపాయలు కూడా దొరకలేదు అంటాడు. ఆయన ఉట్టిగానే చెప్తాడు, మీకు ఇంటిచ్చున్నాడు, అంతకన్నా ఎక్కువ చెప్పడు నాయకుడు. ఆయన మీకు ఒక పెద్ద విషయం చెప్తాను, ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి, అది పాయింట్ పట్టుకొని మీరు మళ్ళా మళ్ళీ లెక్క వేసుకొని విశ్లేషించారు ఆయన ఎందుకు చెప్పిండో, నేను కూడా చెప్తే మంచిగుండదు, మీరే ఆలోచించారు. భూముల ధరల గురించి చెప్తాడు ఒక పాయింట్, ఇంకొక పాయింట్ ఏం చెప్తుండో ఈ మధ్య పదే పదే బాధపడుతూ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇవాళ భారతదేశంలోనే ఒక అద్భుతమైన 1 స్టేట్గా మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నది సాధ్యమవుతున్నది, దీన్ని చెడగొట్టే ముచ్చట జరుగుతున్నది, ఇక్కడ మత కల్లోలాలు వస్తే మనకు చాలా ఘోరమవుతుంది అని చెప్తున్నాడు. మనము కడుపు నిండా తిని 4 రూపాయలు వచ్చినాక మన పిల్లల్ని ఇలా మంచిగా చదివించుకుంటాం, మన పిల్లలు ఇలా హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, కొంతమంది పిల్లలు అమెరికాలో ఉంటుండ్రు, ఇప్పుడు సుమన్ భాయ్ అన్నాడు దుబాయ్లో ఉన్నారు, వెళ్ళకూడదు ఏంటి పరిస్థితి, మనకే తిండికి లేదురా, ఇప్పుడిప్పుడే ఎంత పచ్చబడతానమంటే వాళ్ళందరూ వచ్చి మీద పడి మళ్ళీ మనకు దరిద్రం పెరుగుడా ఇక్కడ మీరు చేసే పనులకి. హైదరాబాద్లో మన పిల్లగాడు మంచిగుంటాడో మంచిగుంటాడో అని మనం రోజు టెన్షన్ పడుకుంటా, అయ్యో ఏమవుతుందో అక్కడ అల్లర్లు అవుతుందని టీవీ చూసుకుంటా భయపడుకుంటా, ఎంబడే రాత్రి రాంటే రాత్రి లేచిపోయి పిల్లగాలను తీసుకొచ్చుకున్నాడా? ఈ వాతావరణం మనకు అవసరమా? ఈ పరిస్థితులను మనం ఫేస్ చేసే అవసరమా? అంటే అవసరం లేదనుకుంటే మనం ఇని సపరేక కాలరేఖలు దగ్గర పెట్టుకొని కూసుంటే కలవది. మా భూముల ధరలు పెరిగినాయి, నాకు 5 లక్షలు లాభం అయింది దాదాపు, సంవత్సరానికి 5 లక్షలు అంటే నెలకు 50,000 దగ్గర 40,000 దాకా మంచిగానే పడ్డది అని మనది మనం కాలరేఖలు దగ్గర పెట్టుకొని చూసుంటే కాదు. ఎందుకు కాదంటే మనం మంచిగా ఉంటాం, ఇక్కడ మన సుమన్ భాయ్ ఆయన సర్వే చేయించుకున్నాడు, ఆయన పొట్టుకు వెళ్తాడు ఓకే, కానీ
మొత్తం గెలవకపోతే మన పిల్లలు చెన్నూరులోనే, చెన్నూరు నియోజకవర్గంలోనే ఉండరు కదా. మన పిల్లలు హైదరాబాద్లో ఉంటారు, మన పిల్లలు బెంగళూరులో కూడా ఉంటారు, మన పిల్లలు అమెరికాలో ఉంటారు, మన పిల్లలు దుబాయ్లో ఉంటారు. ఆ పిల్లలందరూ సురక్షితంగా ఉండాలంటే ఇక్కడ అటువంటి దుర్మార్గపు రాజకీయాలు ఈ ఒక్క చెన్నూరులో కాదు, ఒక తెలంగాణలో కాదు, ఈ భారతదేశంలోనే చెల్లవు అంటే చెల్లవని అడిదిక్కు నిలబడి నాయకత్వం వహించి మీరు అందరూ పనిచేయాలి. నాకేమక్కరా, నేను 20 సార్లు మీకు మీటింగ్లు అలాగే పడవచ్చు, నాకు బాగా పైసలు ఏం లేవు, నేను రాజకీయ నాయకుడు కూడా నేనే డీజిల్ పోసుకొని పనివాడ సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకొని తిరుగుతాను. ఎందుకంటే రేపు నా పిల్లగాళ్ళు మంచిగా ఉండాలి, రేపు నాకు ఇంతంత 4 గుంటల భూమి ఉంటే దాని ధర పెరిగితే నాకు పైసలు వస్తాయి, అల్ల నుంచే 1 లక్ష రూపాయలు నేను ఈ తెలంగాణ కోసం, ఈ పార్టీ కోసం ఖర్చు పెడతానని తిరుగుతానా. ఇట్లా మీరు అందరు తిరగకపోతే ఏమవుతుందంటే మనం మంచిగా ఉన్నాం పక్కడు ఓని అంటే మనకు కూడా వస్తుంది, వస్తుంది. భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ ఆగలే, ఇంకొకడికి వస్తుంది, ఇంకొకడికి వస్తుంది, ఇంకొకడికి వస్తుంది. మన పిల్లలు కూడా మాలు నోట్లు పెట్టుకుని డీజే ముంగట ఎంటికలు పెట్టుకొని ఎగిరే రోజు వస్తుంది. చాలా ప్రమాదకరమైన శక్తులు అవి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పటానికి తిరుగుతాను. మీరు అందరూ చేతులు కట్టుకొని కాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరి పని వాళ్ళే చేసుకుంటా, ఏ మేమైతే అన్నదిక్కే అనుకుంటే ఉంటే కలవది. మనం చెన్నూరుకే కాదు మొత్తం తెలంగాణకు నాయకత్వం వహించే ఒక శక్తి సుమన్ నాయకత్వంలో ఇవాళ ఇక్కడి నుంచి ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో మీరు అందరూ కూడా ఒక క్రియాశీలకంగా రేపు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచిర్యాల జిల్లాను ఒక గులాబీ కోటగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎందుకంటే మొత్తం ఒక టీఆర్ఎస్ పార్టీ కోసం కాదు, తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంగా ఈ జిల్లా నుంచి 1 లక్ష మందికి ఇట్లా జెండాలు పట్టుకొని వెళ్తారు అన్నటువంటి ఒక సందేశాన్ని మనం ఇవ్వాలి, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్పకుండా దేశభక్తి అంటున్నా నేను దాన్ని, నాకు అది దేశభక్తి. వివేకానంద మహాత్ముడు చెప్పినటువంటి హిందూ మతం కదా, అమెరికాకు పోయి మా హిందూ మతం ఎంత గొప్పదంటే ప్రపంచ మానవులంతా మా సోదరులు అని చెప్పే ఒక గొప్ప మతం అని చెప్పినటువంటి వివేకానందుడు వెంబడి 50 మంది నేంబడి అత్తము మీకు ఇంత గొప్ప మతం అని ఆ నుంచి ముల్లెంబడి చదువుకొని పెళ్ళిన పొరగాలను ఇడిచిపెట్టి ఇండియాకు వచ్చి ఇక్కడ సన్యాసులు అయి తిరిగిరు. గది హిందూ మతం అంత గొప్ప మతాన్ని ఫలితన చేసి ఇంత తక్కువ చేసి ఇంత ఘోరంగా ఆలోచించటలో మనం అంటే మనం అటువంటి రాజకీయాలను దానికి కూడా ఎవడన్నా తెలిసి తెలియక ఓట్లేస్తే ఏమవుతుందంటే ఇది ఇట్లనే కావచ్చు అని ఇంకోటి మొదలు పెడతారు. అట్నే దాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయద్దు. చలో ఇంతకుముందు ఛాలెంజ్ చేసింది కదా, ఏం చేస్తావు తెలంగాణ కోసం, ఏం చేస్తావు హైదరాబాద్ కోసం, ఎంత బడ్జెట్ తీసుకొస్తావు? మేము 2 పెడతాం, నువ్వు 1 పెడతావా చెప్పు, 3 పెట్ట సాధ కాకపోతే 1 పెడతావా చెప్పు. ఒక్కటి సమాధానం ఉంటలేదు, మీరు చూడండి ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఏముంటుందంటే అన్నా ఇది మీరు ఇక ఎక్కడ పడితే అక్కడ ఏమ కనబడ అన్నా ఏమారం అనాలి, ఇక మీరు వేరే అనద్దిగా ఇట్ నుంచి ఎడగనమంటే అన్నా ఏమారం అనుకుంటూ పోవాలి. అది చెప్పినావు కాదు మళ్ళీ అడిగి అదే అడుగుతూ ఉండాలి. సబ్జెక్టు లేని దద్దమ్మలు విషయం చెప్పడానికి లేక ఏందేకిది ఉద్యమం చేసి పెద్ద పెద్దలను గూడగొట్టి క్రూరాతి క్రూర మన కేసీఆర్ సార్ ఒక స్పీచ్లో చెప్పింది, రామబాణానికి చచ్చిపోయిన ఆడోడు రాక్షసులు మిగిలి పుట్టిర్రు, వాళ్ళు కూడా కొంతమంది చాడోడి మిగిలినారు, వాళ్ళందరినీ చంపిన వాడు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కానీ కొంతమంది మళ్ళీ మిగిలి తయారైన మన గండానికి వీళ్ళని చూస్తే సిగ్గైదాన్ని వాళ్ళు. అది ఏమవుతుందంటే వీళ్ళంతా తెలంగాణలో వరకు అయితే అప్పుడు ఉద్యమంలో వీళ్ళని తెలంగాణలో అనుకోలే, కనవర్త చూద్దాం తిరిగి దొరకరాని మా తిరిగినాం కొంతమంది కొడుకులు తుపాకులు అవి పెట్టుకొని తిరిగినారు, అప్పుడు గనమెళ్ళను పెట్టుకొని తిరిగినారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు లీగల్ అయి తిరుగుతారు, లీగల్ అయి తిరిగితే చెర్లు తేర్లు వాగినట్టు అవుతలేవా మీ అందరికీ? నాకైతే అట్లనే అవుతుంది. అరే ఏమై ఏమే ఇంత పోరాటం, ఇంత పౌరుషం, ఇంత ప్రజల కోసము ఎన్ని నల్లరేగడి నేలలు రక్తంతో దడిచిన నేలలన్నా మనవి, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చి మనుషులు తప్పించినటువంటి నేలల మీద ఇంత దుర్మార్గులు తిరుగుతా అంటే మంటమండదా? తెలంగాణ గురించి 2014 కాదు 2005 కంటే ముందు, 2000 కంటే ముందు ఉన్న పరిస్థితిని తెలియజేసే ఒక చిన్న పాటతోటి నేను ఎండ్ చేస్తా. పిట్టబుర్రు మంటే పొలం గట్టూలికి పడతాంది, అందరు రైతులే ఉన్నారు కదా మీకు కనబడుతుందిగా, పిట్టబుర్రు మంటే పొలం గట్టూలికి పడతాంది, అలికిడైతే నీ అడుగుల సప్పుడే వినబడతాంది, దుక్కులు నోచని చెలుక పట్టన వలిగింది కొడుక, దుక్కులు నోచని చెలుక పట్టన వలిగింది కొడుక, కన్నీటి ఊటలు కన్నీటి ఊటలూరి మూట మూగవాయ కొడుక.
ఇల్లు చిన్నవో ఇంది కొడుక, పల్లె చిన్నవో ఇందిర బిడ్డ, నువ్వు కట్టిన నాగటెడ్లు నువ్వెంచిన దూరగొడ్డు, నువ్వు కట్టిన నాగటెడ్లు నువ్వెంచిన దూరగొడ్డు, గలువల్ల కళ్ళు పెట్టి నీ కోసమే చూడంగా, ఇల్లు చిన్నవో ఇంది కొడుక, పల్లె చిన్నవో ఇందిర బిడ్డ. దుక్కులు నోచని చిలకలు పట్టణ వాళ్ళకి మూట కొడదామా అంటే ఊటలారిపోయి కన్నీటి ఊటలు వచ్చిన తెలంగాణ మీద రాసిన పాటలు కవులు. ఎలా నది జలాలకు జలాలు, మొత్తం భూములకు భూములను ఇట్లా పారి తడుపుతున్నటువంటి సందర్భం, ఎవరు దిక్కుండాలి, ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇది నేను కవితం కట్టి రాసింది కాదు, ఇది 1998 రాసిన పాట. తెలంగాణ పల్లెల ముఖ చిత్రాన్ని అంటే పని లేక వ్యవసాయం లేక అడ్డగుంట మంచిరాల మందమర్రి బెల్లం పెళ్లి బస్తీ బస్తీల తిరిగి నెరివడితివా ఓ కొడుక, 10 నెలలు మోసి కన్న కడుపు మీద దన్నకుర, పట్నంలా నీ బతుకు రిడిసిన సామేర. కన్న తల్లి పేగు పాటలాగా అద్దు వలసపోకు వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుమని ఆ కవి రాస్తే, ఆ కవి కవిత్వం రాస్తే నిజంగా పనిచేసి చూపించి మీ యొక్క కన్న తల్లి, ఒక కన్న తల్లి పేగు పాటలాగా, ఒక పల్లెటూరి తల్లిలాగా కేసీఆర్ వాళ్ళ మొత్తము వలస పోయిన సమాజాన్ని, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి మొత్తం రైతాంగాన్ని వాళ్ళ పల్లెలకు మలుపుతున్నాడు. అది కేసీఆర్ గొప్పతనం.